నన్నేసి చూడు నన్నేసి చూడు అన్నదట ఉప్పు ముత్యమంత తక్కువైనా ముద్దది కదు కొందరికి ఏం కూరనే సప్ప సత్కు అని శంషాడు ఉప్పు కుమరిస్తారు సేమ్ అట్లనే ఇది కూడా ఏ కూర ఉండాలన్నా పొయ్యి మీద పోపేయంగనే ఫస్ట్ గోయాల్సింది గదే అంచుకు నాలుగు వస్తేనే కూరలైంత ఎసరు కనబడతది రుషి అనిపిస్తది కానీ కొనుడు కాదు పేరు చెప్తేనే అమ్మో అనే కాలం హౌ టమాటే ఉపాయం ఉన్నోళ్ళు ఉపాసం ఉండరబ్బా ఇప్పుడు కిలో టమాటా 150 వలుకుతుంది మార్కెట్ల గంత రేటు పెట్టి కొనుడు అందరితోటి అయ్యే పని కాదు అట్లానే టమాటా లేకుంటే కూర రుషి అనిపియది మరెట్లా హగో గందికే టమాటా లేకుంటనే టమాటా రుషి ఎట్లా తినాలనో అమ్మలక్కలు చెప్తారు మంచిగా నుండ్రిగా చల్ కాని అన్నరక్క టమాటా రేట్ ఎక్కువ ఉండడం వల్ల చింతపండు ఎక్కువ యూస్ చేయడం జరుగుతుంది టమాటా బదులు చింతపండు వాడుకుంటే బెటర్ అనిపిస్తుంది టమాటాలు 2 వేసే బదులు ఒక టమాటా వేసి కొంచెం చింతపండు వేసుకుంటున్నాం ఇంకా పులుపు తర తెలియాలి అని చింతపండు లేదంటే ఇంకా మామిడికాయ ఉంటాయి కదా మామిడికాయలు మస్తుందిలే చింతపండో మామిడికాయో వేస్తే పుల్ల పుల్లగా మంచిగా అనిపిస్తది అన్నట్టు కానీ ఎన్ని తీర్ల వండినా టమాటా టమాటే కదా ఇగిటి చూడురి టమాటాల బండికి పైల్వాన్ల సెక్యూరిటీ ఆత్ర మాత్రం వస్తే అవతలికి నూకి వారేస్తుండ్రు పట్నంలా కాంగ్రెస్ పార్టోళ్ళు ఎరైటి నిరసన వేసిండ్రు అన్నట్టు మొన్న వరంగల్ల బండి మీద పెట్టుకొని రోడ్ల మీద పుక్కడికే వంచితే నాకు నాకు అని ఎగబడ్డారు పబ్లిక్ అంతా ఆడ గాంధీ భవన్లా ఇటు ఎన్టీఆర్ భవన్ ముంగట అక్కలు ఎరైటి నిరసనలు చేసిండ్రు సబ్సిడీలు ఇయ్యాలని ఆంధ్రల 50 తమిళనాడుల 60కి కిలో సర్కారే సప్లై చేస్తుంది మరి ఇక సోషల్ మీడియాల జోకులైతే చిన్నగా లేవు ఏమో రేపు రేపు అందరం గిట్లనే తినాల్సి వస్తుందో ఏమో